అందరు కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క 157వ జన్మదిన సందర్భం ప్రదర్శించుకొని మన యొక్క వివేకానందునికి ఇప్పుడు పూలమాల అలంకరించాల్సిందిగా నేను కోరడం జరుగుతుంది. మొదటగా మన యొక్క ఈ యొక్క కార్యక్రమం చేసేటువంటి ఈ యొక్క భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జి ముదిగొండ రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అనిల్ గారికి, నా తోటి మిత్రుడు ఈ యొక్క ఎస్ఎఫ్డి హాస్టల్ ఇన్ఛార్జ్ జిల్లా హాస్టల్ ఇన్ఛార్జ్ మల్లేశ్వర్ గారికి, మరియు ఎన్సిసి యొక్క విద్యార్థుల యొక్క విభాగం ఇన్ఛార్జి శివ గారికి, అదేవిధంగా ఈ యొక్క హిందూ వాహిని సంతోష్ గారికి, అదేవిధంగా మన హరి అశోక్ కుమార్ గారికి, అదేవిధంగా వివిధ క్షేత్రాలను చేసినటువంటి సంఘ పరివార ఈ యొక్క మాడ పెద్దలకి, ఈ యొక్క లక్ష్మీనారాయణ గారికి, ఈ యొక్క విగ్రహ లక్ష్మీనారాయణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం చెప్తూ ఈరోజటి కార్యక్రమం ఈ యొక్క రెడ్డి గారిని వేయాల్సిందిగా కోరుతున్నాను. స్లోగన్ సి చంద్రుని పక్క చుక్కల గొప్ప నందో నందో.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్వామి వివేకానంద జయంతి 157వ జయంతి సందర్భంగా మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటున్నా. స్వామి వివేకానంద గారు మరి 39 సంవత్సరాల వయసులోనే వారి అవతారాన్ని చాలించారు. చిన్న వయసులో అన్ని శాస్త్రాలను, సర్వశాస్త్రాలను, ఉపనిషత్తులను, వేదాలను అన్నిటి నుండి అధ్యయనం చేసి లోతుగా అర్థం చేసుకొని మరి ఈ ఆధ్యాత్మిక భారతీయ దేశం యొక్క ఆధ్యాత్మిక యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన స్వామి వివేకానంద గారు. ఈ భారత జాతి మొత్తం కూడా మరి బానిసత్వంలో మగ్గుతున్నటువంటి సమయంలో, చీకట్లో ఉన్నటువంటి సమయంలో మనకు గత వైభవం లేదు, సరైనటువంటి గత చరిత్ర లేదు, మరి సరైనటువంటి ఆధ్యాత్మికత లేదు, సాంకేతిక పరిజ్ఞానం లేదు అని ప్రజలందరూ కూడా నిరాశతో, నిస్పృహతో, నిస్సహాయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం చాలా గొప్పది. మన భారతదేశ గత చరిత్ర బ్రహ్మాండమైనటువంటి చరిత్ర. ఈ ప్రపంచ దేశాలన్నిటి కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దేశం. సంస్కృతిని, సంస్కారాన్ని, శాంతిని బోధించినటువంటి దేశం మన దేశం. మరి ఈ భారతదేశం యొక్క గొప్పతనం, ఔన్నత్యం, ఈ భారతదేశం యొక్క పౌరసత్వం, పోరాట పటిమ, ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, అదేవిధంగా రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు అందరి గురించి కూడా మనకందరి కూడా బోధించి మనలో ఏదైతే అణగారిపోతున్నటువంటి ధైర్యాన్ని మళ్ళీ మనకు కల్పించి మరి భారతదేశం యొక్క పౌరులం మనందరం భారత మాత ఔన్నత్యాన్ని ప్రపంచ దేశంలో నిలబెట్టాలనే బాధ్యత మన మీద ఉంది. మరి గత వైభవాన్ని చాటి చెప్పడం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశ వైభవాన్ని చాటి చెప్పే దిశగా ఈరోజు ఉన్నటువంటి పౌరులుగా మనకు బాధ్యతను గుర్తు చేసినటువంటి మహనీయుడు మన స్వామి వివేకానంద గారు. మరి ఆ బాధ్యతను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే వారు ఇచ్చినటువంటి బాధ్యత ప్రపంచ దేశ చరిత్రలో మనల్ని ఒక ఘనంగా నిలబెట్టడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు వారి ఆదర్శం చేస్తున్న నరేంద్ర మోడీ గారు. మరి అనేక సంవత్సరాల నుండి పరిష్కారం కానీ అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం, శాశ్వత పరిష్కారం చూపిస్తున్న దిశలో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కాశ్మీర్లో అనేక సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా మరి అక్కడ శాశ్వత పరిష్కారం కనుగొనడం జరిగింది. అదేవిధంగా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో, మరి ముస్లిం దేశాలు అనేటువంటి 3 దేశాలు అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. విద్యార్థి పరిషత్ ఏబివిపి జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పట స్వామి వివేకానంద 150వ జయంతి విచ్చేసినటువంటి కార్యకర్త మిత్రులకు, వివిధ క్షేత్రాలు చేసినటువంటి కార్యకర్తలకు ఈ యొక్క 157వ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభించబడినప్పటి నుంచి కూడా వివేకానందునటువంటి మాటలను ఆదర్శంగా తీసుకొని వివేకానందుని బాట, ఏబీవీపీ బాట అంటూ విద్యార్థులందరినీ కూడా జాతీయవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత 70 సంవత్సరాలుగా విద్యార్థుల్లో పట జాతీయ భావాలను పెంపొందించే విధంగా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలందరినీ కూడా విద్యార్థులు కావచ్చు,
దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వివేకానందుని బాటలో నడుస్తూ ఒక దేశం కోసం సమాజం కోసం ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా యువత అందరికీ కూడా ఏబీపీ పిలుపునిస్తా ఉన్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీనికి సంబంధించినటువంటి యువక్రాంతి యువజనోత్సవాలు అని చెప్పేసి వివేకానందుని పేరు మీదుగా ఒక జగిత్యాల జిల్లా కేంద్రం లోపల నిర్వహిస్తూ ఉన్నది. ఇలా విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభలను వెలికితీసే ప్రయత్నం లోపల ఇక విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులందరినీ కూడా ఈ యొక్క వివేకానందుని చెప్పినటువంటి మాటలను మార్గదర్శనం తీసుకొని విద్యార్థులందరినీ కూడా జాతీయవాదం వైపు మళ్లిస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క దేశం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలను తయారు చేస్తూ నిరంతరం భరతమాత సేవలో యొక్క దేశం కోసం సమాజం కోసం నిమగ్నమై పనిచేయడం జరుగుతూ ఉన్నది. జగిత్యాల జిల్లా కలెక్టర్ చింతానిల్ అలాగే రాష్ట్ర కార్యసమితి సభ్యులు 150వ జయంతి శుభాకాంక్షలు. ఇది 150వ సంవత్సరం కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విద్యార్థి పరిషత్ జగిత్యాల కార్యకర్తలను కంగ్రాచులేట్ చేస్తూ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీ మురళి గారు, ఏబీపీ జిల్లా ప్రముఖ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ శంకర్ గారు, అలాగే 1992 సంవత్సరంలో ఒక మంచి ఆలోచనలతో జగిత్యాలలో స్వామి వివేకానంద విగ్రహం లేదని చెప్పేసి 92లో ఇక్కడ చిన్న ప్రాంతం అయినప్పటికీ విగ్రహాన్ని స్థాపించినటువంటి సోదరుడు శ్రీ మన లక్ష్మీనారాయణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరును నమస్సులు. ఎక్కువ సమయం తీసుకోకుండా 150వ సంవత్సరంలో కూడా వివేకానందుడు చెప్పినటువంటి మాటలు ప్రస్ఫుటిస్తున్నాయి. వారు యువతకు చెప్పింది, వారు దేశానికి చెప్పింది, వారు ధర్మానికి చెప్పింది, వారు ఐక్యతకు చెప్పింది. వారి యొక్క దార్శనికత ఇప్పటికి కూడా ఉంది. రాబోయే 100 నుంచి 200 సంవత్సరాలు 1000 కూడా వారి యొక్క ఆలోచన వర్ధిల్లుతాయి. వారి ఆలోచన ప్రకారమే భారతదేశం నడుస్తుంది. అవి పాటించినప్పుడు మాత్రమే ఈ దేశం సస్యశ్యామలంగా దేశ సంస్కృతి రక్షించబడతాయి అనేది వాస్తవం. వారు చెప్పిన ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పాడు, ఆల్ ఆర్ విత్ ఇన్ యూ, అన్నీ నీలోనే ఉన్నాయి, యు కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు, బిలీవ్ ఇన్ దట్. దాన్ని నువ్వు విశ్వసించినప్పుడు మనకు తెలుసు అద్భుతమైనటువంటి శరీరం ఇది, అర్థం కాదు శరీరం, ఎన్ని నాడులు ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఇది అర్థం కానటువంటి విషయం. మంచి ఇందులో ఉంది, చెడు ఇందులో ఉంది, గొప్పవాడు అనుకుంటే గొప్పవాడు అవుతావు, నాకు చేద కాదు అంటే చేద కాదు. అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేసినటువంటి విషయం అన్నట్టు. ఇవల్ల ఇందులోకి వచ్చినటువంటి వ్యక్తులు చూసినట్టయితే వివేకానందుని యొక్క మాటలు స్పష్టమైతే ధైర్యంగా ఉన్నవారు ముందుకెళ్తారు, ఆలోచించిన వారు శక్తివంతులు అవుతారు, కష్టపడ్డవారు పైకి వస్తారు. ఇవన్నీ చెప్పినటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి స్వామి వివేకానంద గారి తత్వాన్ని అర్థం చేసుకొని ఈ దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం, ఈ దేశం యొక్క ఐక్యత కోసం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందుంచడానికి, గొప్పదనం ఉంచడానికి మనమందరం కక్కన బంధువులు అయితే అని చెప్పేసి ముగిస్తూ మనము ఈ యొక్క 157వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క స్వామి వివేకానంద ఏదో చెప్పారో వారి యొక్క ఆదర్శాన్ని అడుగుజారిలో విద్యార్థి పరిషత్ గత 70 సంవత్సరాలుగా వారి చెప్పినటువంటి మార్గంలోనే, మార్గదర్శనంలోనే, వారి మాటల్లోనే విద్యార్థి పరిషత్ పనిచేస్తూ దేశం కోసం, ధర్మం కోసం, ఈ యొక్క జాతీయ పునర్నిర్మాణ లక్ష్యంగా విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది. వారు 1863 జనవరి 12వ తేదీన జన్మించి అదేవిధంగా 1902 జూలై 4న నిర్యాణం చెందడం జరిగింది. వారి అతి తక్కువ సమయంలో 39 సంవత్సరాల్లో జీవించి ఎన్నో యొక్క మన భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని ఈ యొక్క విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంలో, మన యొక్క భారతదేశ సంస్కృతిని చాటి చెప్పడంలో వారు చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. వారు విద్యార్థులకి రండి మేల్కొనండి, విద్యార్థులను మేల్కొల్పండి యొక్క నినాదంతో నాకు వజ్ర
ఉక్కు కర ఉక్కు నరాలు ఇనుప కండరాలు వచ్చే సంకల్పం ఉన్నటువంటి యొక్క 100 మంది యువకుల్ని నాకు సమర్పించినట్లయితే ఈ దేశాన్ని నేను పూర్తిగా సమూలంగా మార్చుతానని అందు యువకులకు ఉద్బోధించడం జరిగింది, చెప్పడం జరిగింది. వారి యొక్క ఆదర్శం తీసుకునే విద్యార్థి పరిషత్ కదా 70 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరియు ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మన వక్తగా చేసినటువంటి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంఘ చాలక్ డాక్టర్ శంకర్ గారిని 5 నిమిషాలు వారిని మరి నిర్వహిస్తున్నటువంటి ఏబీపీ మిత్ర బృందము, మురళి, అనిల్, మరి వివిధ క్షేత్ర కార్యకర్తలు, విచ్చేసినటువంటి కుల ప్రముఖులు, పెద్దలు అందరికీ మరొకసారి స్వామి వివేకానంద జయంతి ఉత్సవ సందర్భంగా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ, స్వామి వివేకానంద ఇంత క్రితం అనేక మంది వక్తలు చెప్పినట్టుగా స్వామి వివేకానంద మన దేశ యొక్క సమగ్రతకు, సరిహద్దు భద్రతకి, మన దేశం లోపల ఉన్నటువంటి హిందూ ధర్మానికి మరి మతానికి హాని కలగకుండా ఉండేందుకు అనేక రకాలుగా మరి దర్శించుకున్నటువంటి గొప్ప దార్శనికుడు, ఆయన గొప్ప జాతీయవాది. వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం మన అందరికి చాలా ముదావహం. స్వామి వివేకానంద మరి ఆయన కారణజన్ముడు, ఆయన మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదని, చిరు పురాతన సనాతన నిత్య నూతనమైనటువంటి ఏదైతే హిందూ ధర్మం ఉందో ఆ ధర్మం యొక్క విశిష్టతని ప్రపంచ దేశాలకి తెలియజేసి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాల లోపల చాటి చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు, జాతీయవాది, దేశభక్తుడు, భారతరత్న స్వామి వివేకానంద. అమెరికా చికాగోలో జరుగుతున్నటువంటి విశ్వమత మహాసభ లోపల సోదర సోదరీమణులారా అని చెప్పి ఒక బంధుత్వాన్ని కలుపుకున్నటువంటి సందర్భంగా అందరి లోపల గూస్ బాంబ్స్ అంటారు, అంటే అందరి లోపల ఒక వాళ్ళ యొక్క ఒళ్ళు గగ్గురు పొడిచి అరే ఎవరో మమ్మల్ని బంధుత్వంతో తడుతున్నారని చెప్పి ఒక 5 నిమిషాల పాటు వాళ్ళు కరతాళ ధ్వనులు, జయ జయ ధ్వానాలు, హర్షధ్వానాలు మిన్నుముట్టే విధంగా స్టాండింగ్ ఓవేషన్ నిలబడి వారికి ధన్యవాదాలు తెలియజేసినటువంటి సందర్భం లోపల ఈ దేశం యొక్క ప్రతినిధిగా భారతదేశం లోపల మరి ఏదైతే విశ్వజనీయమైనటువంటి హిందూ ధర్మం ఉందో ఆకాశం పతితం కోయం నదీ సాగర గచ్చతి సర్వదేవో నమస్కార కేశవం పద గచ్చతి, ఆకాశం నుండి పడుతున్నటువంటి ప్రతి చినుకు నదులై ఏరులై చివరికి సముద్రాన్ని చేరుతాయో ఆ విధంగానే ఏ దేవతకు నమస్కరించినా కానీ పరమేశ్వరుని చేరుకుంటామనేటువంటి ఒక విశ్వజనీయమైనటువంటి ధర్మము ప్రపంచంలో ఆ హిందూ ధర్మం యొక్క ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను. భారతదేశము అనేక దేశాలకి ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం ఇది, ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం. రోమన్ నగరం తగలబడినప్పుడు రోమన్లు తలదాచుకున్నటువంటి దేశం. ప్రపంచ యుద్ధంలో మరి యూదులు ప్రపంచం లోపల చెల్లా చెదిరైనప్పుడు భారతదేశంకు వచ్చినటువంటి యూదులను వాళ్ళ హక్కున చేర్చుకొని వాళ్ళని ఆశ్రయించినటువంటి దేశం మనది. ఇరానియన్లు ఆ విధంగా అనేక మంది మన దేశంలో తలదాచుకున్నటువంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చినటువంటి ఏదైనా దేశం ప్రపంచంలో ఉందంటే అది భారతదేశము. ఆ భారతదేశం యొక్క ప్రతినిధిగా నేను ఈ దేశంలో ఈ మహాసభలో ప్రసంగిస్తున్నానని, ఏ విధంగా స్వామి వివేకానంద తన యొక్క మరి గంభీరమైనటువంటి స్వరంలో ప్రసంగించిన ఉదయమే అనేక పత్రికల లోపల ద యంగ్ మాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనేక రకాలుగా పొగుడుతూ రాసినాయి. ఆ విధంగా 4 సంవత్సరాల పాటు అమెరికా, యూరోప్ అనేక నగరాల లోపల తిరిగి మరి అతని యొక్క ప్రసంగాల వల్ల మార్గరెట్ నోబుల్ అనేటువంటి మరి ఆమె సోదరి ఈ నివేదితగా పేరు మార్చుకొని మన దేశంలో మరి సేవలు చేసినటువంటి విషయం మనందరికీ విదితమే. ఆ విధంగా స్వామి వివేకానంద 4 సంవత్సరాల పాటు విదేశాల లోపల మన భారతదేశం యొక్క ఆధ్యాత్మిక సంపదనంతా పంచి మళ్ళీ భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత ఆ భారతమాత యొక్క మట్టితో పునీతం చేసుకొని ఈ దేశం నుండి నేను విదేశాలకు వెళ్లే ముందు ఈ దేశం మీద నాకు చాలా ప్రేమ ఉంది, కానీ దేశం ప్రపంచ దేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఇది వివేకానంద.